హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటువంటి గంట సింబల్ నొక్కండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులందరికీ కూడా పెద్ద శుభవార్తని చెప్పుకోవచ్చు. మనకి ఏపీ డిఎస్సి కానివ్వండి, ఏపీ టెట్ కానివ్వండి, ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి, అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి 2020లో ఖచ్చితంగా జనవరి నెలలో అయితే ఉద్యోగ క్యాలెండర్ అయితే విడుదల చేస్తామని ఆల్రెడీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోవచ్చు. ముందుగా 2020లో ఖచ్చితంగా ఏపీ డిఎస్సి, ఏపీ టెట్, అలాగే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అన్ని నోటిఫికేషన్లు రావాలి అని భావిస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా చిన్న లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో సపోర్టివ్గా ఉంటుంది, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ అనేది చేయండి, వారు కూడా చూస్తారు. సో మనం ఇందులో చూసుకున్నట్లయితే కొలువులో శకం, యువతోత్సాహం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రామ సచివాలయ ఉద్యోగాలతో ఈ యొక్క పంత అనేది మారిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల మోజ్ అయితే పెరిగిందని చెప్పేసి ఇక్కడైతే మెయిన్గా అయితే రావడం జరిగింది. సో మనకి ఆల్రెడీ గ్రామ సచివాలయానికి సంబంధించి ఏవైతే పోస్టులు ఉన్నాయో అవి చాలా ఎక్కువ అయితే పోస్టులు అయితే భర్తీ చేశారు. అదేవిధంగా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన పోస్టులు కూడా అతి త్వరలోనే నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయాలని చెప్పేసి వీరైతే చెప్తూ ఉన్నారు. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జనవరి నెల అనేది ఉద్యోగాలకు నెలగా మారిందని చెప్పి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి పట్టణాల్లో, అదేవిధంగా నగరాల్లో, గ్రామాల్లో కూడా మనకి ఈ యొక్క కోచింగ్ సెంటర్ల దంద అనేది పెరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు కోచింగ్ సెంటర్స్కి అనేవి వెళ్ళి చదువుకోవాలా లేకపోతే ఇంట్లో చదువుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫ్రెషర్ అయితే ఖచ్చితంగా మీకైతే కోచింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో కొంతమంది చెప్తూ ఉన్నారు కోచింగ్ అనేది అవసరం లేదు, ఇంట్లో కూర్చొని చదవండి అని చెప్తూ ఉన్నారు. సో మీరు ఖచ్చితంగా కోచింగ్ అనేది తీసుకోవాలి మీరు కానీ ఫ్రెషర్ అయితే. ఎందుకో కూడా నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇప్పుడే డిగ్రీ కానీ ఇంటర్ కానీ పూర్తి చేసినట్లయితే, సపోజ్ మీరు డిఎడ్ కానీ చేసినట్లయితే మీరు డిఎస్సి రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. డిఎస్సి రాయాలంటే మీకు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అలాగే జీకే మీద అయితే పట్టు అయితే ఖచ్చితంగా ఉండాలి. మీకు జీకే అనేది మొట్టమొదటిసారి చదువుతున్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఆ యొక్క జీకే పట్ల మీకు ఎటువంటి అవగాహన ఉండదు. కాబట్టి జీకే రావాలంటే ఖచ్చితంగా మీకు అన్ని టాపిక్స్ మీద గ్రిప్ అయితే ఉండాలి కాబట్టి. సో మనకి ఈ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో అయితే మీకు ఖచ్చితంగా ట్రిక్స్తో కోర్స్తో అయితే చెప్తూ ఉంటారు, అలాగే కొన్ని స్టోరీస్ ద్వారా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో వారు అయితే ట్రిక్స్ అయితే చెప్తూ ఉంటారు. అదేవిధంగా మీకు మెథడాలజీ ఉంటుంది, అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే మ్యాథ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీకు అర్థమెటిక్స్ ఉంటాయి, అదేవిధంగా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బ్యాంక్స్కి కానీ వీటికైతే మీకు రీజనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ మీరు ఇంట్లో కూర్చొని చదవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సాధ్యమైతే కాదు. కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారన్నా కోచింగ్ అయితే తీసుకోవాలి. సో మీరు అలాగని సంవత్సరాలు సంవత్సరాలు ఉద్యోగం వచ్చిన దాకా కోచింగ్ సెంటర్లో ఉండమని అయితే చెప్పను, కానీ మీరు ఒక 3 నుంచి 4 నెలలు అయితే ఖచ్చితంగా కోచింగ్ సెంటర్లో కూర్చొని మీరు మొత్తం టాపిక్స్ అన్నీ కూడా మీరైతే వారి చేత చెప్పించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకైతే జాబ్స్ అనేవి వచ్చే అవకాశం కూడా 99% అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కోచింగ్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఇంట్లో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చదవాలి. డెడికేటెడ్గా చదివినట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న చితక ప్రైవేట్ జాబులకు కూడా సెలవు అయితే పెట్టేస్తున్నారంట. పెట్టేసి కూడా కోచింగ్ సెంటర్స్కి అయితే వెళ్ళే అవసరం అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే చెప్తూ ఉన్నారు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మొన్నటి దాకా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూపులంటూ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అలాగే గ్రూప్ 4 తదితర పరీక్షలను 5 లక్షల మంది పైగా అయితే రాస్తున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకి ఏపీపీఎస్సీకి సంబంధించి ఏవైతే ఇంటర్వ్యూస్ ఉంటాయో వాటికి సంబంధించి ఇంటర్వ్యూస్ కాకుండా ఓన్లీ రిటర్న్ టెస్ట్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పి తాజాగా అయితే ఒక జీవో అయితే పాస్ చేశారు. సో మనకు అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు సంబంధించి. అలాగే టీచర్ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి పరీక్షలు 3 లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే 2018లో టెట్ కామ్ టీఆర్టీ ఆల్రెడీ మనకి టెట్ 1, టెట్ 2 అయితే పెట్టినప్పటికీ కూడా చాలామంది అయితే క్వాలిఫై కాలేని పరిస్థితి అయితే ఉంది కాబట్టి, అలాగే బీఎడ్ అభ్యర్థులకి డిఎడ్ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎవరైతే రాస్తూ ఉంటారో వారికైతే ఎస్టీడీ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి
ఆ నేపథ్యంలో మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది టెట్కామ్ టీఆర్టీగా అందరికీ ఒకే పరీక్ష అయితే పెట్టడం జరిగింది. ఆ విధంగా పెట్టడం వల్ల కూడా చాలా నష్టం అయితే ఎస్జీటీ అభ్యర్థులు అయితే ఫేస్ చేసినట్లు కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో మనకి అతి త్వరలోనే 2020 జనవరిలో ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎవరైతే కోచింగ్ ఇంకా తీసుకోలేదో వారైతే దయచేసి కోచింగ్ అనేది తప్పనిసరిగా తీసుకోండి. సో మీరు కోచింగ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీరు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చదివేసి వెళ్ళండి. అలాగే మిగతా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సైకాలజీ, మీకు సైకాలజీ ఆల్రెడీ బీఎడ్ కానీ డిఎడ్లో కానీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీకు కొంచెం గ్రిప్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి చదవండి. మీరు మొత్తం టాపిక్స్ అన్నీ చదివిన తర్వాత మాత్రమే మీరైతే కోచింగ్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి, లేకపోతే టోటల్గా వెళ్ళకండి. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చాలా హడావిడి హడావిడిగా ఉంటుంది కాబట్టి మీకు ఆల్రెడీ మీకు సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాని మీద మీకు పట్టుంటే కనుక వారు చెప్పేది మీకు వచ్చింది మొత్తం టోటల్గా మిక్స్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఒక పట్టు అయితే వస్తుంది మీకు సిలబస్ మీద. అలాగే డైలీ టెస్ట్లు అయితే పెడుతూ ఉంటారు, అది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కాబట్టి డైలీ టెస్ట్లు అనేది ప్రతిరోజు రాయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కానిస్టేబుల్ తదితర పరీక్షలకు సంబంధించి లక్ష మందికి పైగా అయితే హాజరవుతున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ పరీక్షల పట్ల నిరుద్యోగుల్లో ఆసక్తి ఉన్న గత టీడీపీ ప్రభుత్వం చాలా నామమాత్రంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు అనేది ఇవ్వడం, ఒక షెడ్యూల్ లేకపోవడం, కోర్టు కేసులు వంటి కారణాల వల్ల వాటి భర్తీకి ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని చెప్పేసి వీరైతే చెప్తూ ఉన్నారు. సుమారు 30 లక్షల మంది నిరుద్యోగుల్లో నమ్మకం అయితే సడలి పోయిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది టీడీపీ వల్ల. సో మనకి ఈ వైఎస్ఆర్సీపీ అనగా జగన్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ ఉద్యోగాల పరమం అనేది వస్తుందని చెప్పేసి మనం అయితే అందరం కూడా ఆశించడం జరుగుతుంది. సో మనకి ఒకేసారి 126,000 ఉద్యోగాలతో పెరిగినటువంటి నమ్మకం, ఇన్ని లక్షల పోస్టులు అయితే భర్తీ అయితే చేశారు, ఆ విధంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నిరుద్యోగుల్లో ఆశలు అయితే చిగురిస్తూ ఉన్నాయి. డిఎస్సి కానివ్వండి, టెట్, లేకపోతే ఏపీపీఎస్సికి సంబంధించిన పరీక్షలు, పోలీస్ సంబంధించిన పరీక్షలు అన్నీ కూడా ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పేసి వీరైతే చెప్తూ ఉన్నారు. సో మనకి సిలబస్ అనేది ఏముంటుంది అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, మనకి సిలబస్ అనేది ఒకవేళ డిఎస్సికి సంబంధించి మనం పరిశీలించినట్లయితే మన డిఎస్సికి సంబంధించి మనకి వచ్చే సంవత్సరం అనగా 2020 జూన్ కన్నా ముందుగానే ఈ డిఎస్సి పరీక్ష జరిగినట్లయితే ఖచ్చితంగా ఈ సిలబస్ అనేది చేంజ్ అయ్యే ప్రసక్తే లేదు. కాకపోతే జూన్ దాటినట్లయితే మనకి ఈ సిలబస్ అయితే ఖచ్చితంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అయితే మారుస్తామని చెప్పేసి గతంలో అయితే న్యూస్ ఆర్టికల్లో అయితే రావడం జరిగింది కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించి ఓల్డ్ సిలబస్ మాత్రమే ప్రస్తుతానికి అయితే పట్టు అయితే సాధించండి. ఒకవేళ మారితే కనుక వచ్చే సంవత్సరం అయితే చూసుకోవచ్చు. అలాగే ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్స్ పరీక్షలకు కూడా ఎటువంటి మార్పు చేర్పు ఉండదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకి గతంలో కొద్దిపాటి మార్పులు అయితే చేయడం జరిగింది కాబట్టి సో మనకి ఓల్డ్ సిలబస్ మాత్రమే ఉంటుందని చెప్పేసి చాలామంది అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అలాగే పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కూడా సేమ్ అదే సిలబస్ ఉంటుంది కాబట్టి ఆ సిలబస్ సంబంధించి పొట్ట అయితే సాధించండి. సో మనకి ఇక్కడ అవనిగడ్డకు సంబంధించి ప్రగతి కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి పూర్ణ చంద్రరావు గారు అయితే ఒక మాట అయితే చెప్పారు. సో అవనిగడ్డకు సంబంధించి ఇతనైతే హెడ్ అన్నమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే సచివాలయ ఉద్యోగాల పరీక్షలు జరిగినట్లు అన్ని పోటీ పరీక్షలు జరిగేలా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవాలి. ఈ ఉద్యోగాలతో యువతలో కొంత నమ్మకం అయితే వచ్చింది. నియామక ప్రక్రియ పారదర్శకంగా వేగంగా ఉంటే నిరుద్యోగుల్లో మరింత భరోసా ఏర్పడుతుంది. సీఎం వైఎస్ జగన్ నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తారనే ధైర్యాన్ని అయితే ఇచ్చారని చెప్పేసి ఈయనైతే ప్రగతి కోచింగ్ సెంటర్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి పూర్ణ చంద్రరావు గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే మనకి ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని చెప్పి ఒక ఎమ్మెల్సీ గారు అయితే చెప్పడం జరిగింది. అతను చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని పూర్తిగా నిర్లక్ష్యం అయితే చేసింది. ఏపీపీఎస్సి పనితీరు సక్రమంగా అయితే లేదు, దానివల్ల పేద గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా అయితే నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 126,000 గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగుల్లో విశ్వాసం అయితే కలిగింది. గత ప్రభుత్వంలో ఆ విశ్వాసం లేదు. ఏటా నోటిఫికేషన్లు ఇస్తే ప్రభుత్వంపై ఇంకా నమ్మకం అయితే పెరుగుతుందని చెప్పి ఈయనైతే చెప్పడం జరిగింది. సో మనకి ఈయనైతే ఎమ్మెల్సీ. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే
ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తా అని చెప్పేసి ఒక ఆమె అయితే చెప్పడం జరిగింది. గతంలో ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూసేదాన్ని. ఈ ప్రభుత్వం ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించడం మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. 2 ఏళ్ళలో ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం అయితే ఏర్పడింది. అదే నమ్మకంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా అని చెప్పేసి ఈమె అయితే చెప్పడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీకు సమయం అయితే అతి తక్కువ సమయం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మీరు ఏవైతే పోటీ పరీక్షలు మీరు ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి ఖచ్చితంగా ప్రిపరేషన్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ డిఎస్సికి సంబంధించి, ఏపీపీఎస్సికి సంబంధించి, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మనకి ఈరోజు సాక్షి ఎడిషన్లో ఈ విధంగా అయితే పబ్లిష్ అయితే చేశారు. వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ అనే చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటువంటి గంట సింబల్ కూడా నొక్కండి. ఆ విధంగా చేసినట్లయితే నేను పెట్టేటువంటి గ్రామ సచివాలయం, అలాగే ఏపీ డిఎస్సి, ఏపీ టెట్, ఏపీపీఎస్సి గ్రూప్స్కి సంబంధించిన అప్డేట్స్, అలాగే ఏపీ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.